సార్, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. మీ సర్వీస్ మొత్తంలో మీకు బాగా గుర్తున్న ఆఫీసర్స్ కానీ వాళ్ళు చెప్పిన మాటలు మీ మీద ఏ విధంగా ప్రభావం చూపించాయి ఆఫీసర్? యాక్చువల్గా ఫస్ట్ 2017లో చెర్లా వెళ్ళినప్పుడు అప్పుడే సునీల్ దత్ సార్ వచ్చిండే ఏఎస్పీ కొత్తగా, సార్ ఫ్రెష్ అప్పుడు కూడా. ఇద్దరం కలిసి అది కోఆర్డినేషన్ చాలా డిఫరెంట్. అప్పటి నుంచి ఇప్పటివరకు 7 ఇయర్స్ మా ఆలోచనలు కలుస్తాయి, ఆ వర్క్ స్టైల్ కలుస్తుంది, ఆ వర్క్ని ఎలా చేయాలి అంటే ఒక ఆఫీసరు ఒక సబార్డినేట్ లాగా ఉండదు. ఎక్స్ట్రీమిస్ట్ అంటేనే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రతి చిన్న విషయం కూడా షేర్ చేసుకునే లాగుంటుంది. అంటే అంత ఆఫీస్ అంత ఫ్రీగా ఉంటాడు. ఆ ఫ్రీగా ఉండడం వల్ల అది షేర్ చేసుకుని దాన్ని ఎలా డెవలప్ చేయాలి. సో నాకు ఆ విషయంలో సునీల్ దత్ సార్ అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటాడు, చాలా ఎంకరేజ్ చేస్తాడు, సజెషన్స్ చాలా క్లారిటీగా ఉంటాడు. అది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంటే ఇక నెక్స్ట్ మన ప్రభాకర్ సార్. ఇక సార్ కంప్లీట్గా సార్ అండర్ అయ్యారు. సునీల్ దత్ సార్తో కలిసి చేసినాం, కానీ ఇదంతా అబ్జర్వేషన్ అంతా ప్రభాకర్ సార్. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ నెట్వర్క్ ఏ డెవలప్ చేయాలి, ఈవెన్ ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ సార్ గైడ్ చేస్తాం. నేను ఒకటి ఇంపార్టెంట్ ఒక వర్క్ చేసిన దానికి ఫస్ట్ నుంచి గైడ్, ఓకే నమ్మకం ఉందా, ఓకే క్లియరా, ఇది ఉందా, అది ఉందా, 1% కూడా ఏం లేదుగా, 100% ఓకే సార్ రైట్ సార్. అంటే వెళ్ళే ముందు, వెహికల్ ఎక్కే ముందు వరకు కూడా అంత ఏది, నేను ఎస్ఐగా ఉన్నప్పుడు సార్ ఐజీగా ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అంత ఆఫీసర్ అయినా డీప్గా అంటే ఇక గ్రౌండ్ లెవెల్ వరకు కూడా గైడెన్స్ అలా ఉంటుంది. ప్రతి స్టెప్ మళ్ళీ అది ఈవెన్ ఆఫీసర్తో మాట్లాడాలంటే గంట కిందే మాట్లాడినా కదా మళ్ళీ ఏం మాట్లాడాలని అనుకుంటారు, కానీ అట్లా ఉండదు సార్ దగ్గర. ఎవ్రీ మినిట్ అది. సో అంత అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రభాకర్ సారు ఇక లైఫ్ మించి అది సార్ గైడెన్స్ అట్లా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది, వర్క్ కూడా ఆ టైప్ చేపిస్తారు. అది నెక్స్ట్ డీజీ గారి మాటలు మాకు తిరుగుతా ఉంటాయి మైండ్లో. ఒకటే ఒకటి, తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంలో చేయాలి, అదొక వర్డ్ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే 90స్లో మా సీనియర్ చేసిన త్యాగాలు వృధా పోవద్దు ఆ పదం సార్ అది వాడుతుంది. సో అది సార్ అన్న మాటకి మనం కట్టుబడి ఆ వర్క్ చేసి ఉంచాలి. ముగ్గురు మాటలు మీకు మైండ్లో ఎక్స్ట్రీమిస్ట్ అంటేనే నాకు ఈ ముగ్గురు ఆఫీసర్లు, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి, ఏదో యూనిఫామ్ సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే సర్వీస్ మోడ్తో రమ్మంటారా, కమర్షియల్గా రమ్మంటారా? కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ వస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి, లాండర్ ఇష్యూస్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ బేర్ చేయాలంటే మనకి ఫస్ట్ సర్వీస్ మోటివ్ వస్తేనే చేయగలుగుతాం. వేరే డిపార్ట్మెంట్ లాగా ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పి వస్తే మాత్రం అంత ఈజీ ఉండదు. అంటే 10 నుంచి 6 గంటల వరకు ఉండాలనుకునే వాళ్ళకి అది వాళ్ళు మర్చిపోవాలి. దీనికి టైం అనేది 24 అవర్స్ కంటిన్యూ ఉంటుంది. ఫ్యామిలీ స్పెండ్ చేయాలి, నేను రాను అర్ధరాత్రులు అన్నప్పుడు ఏం చేయాలి, ఇక అది కుదరదు. అది ఇళ్ళకి వచ్చి సర్వీస్ ఓరియంటెడ్ అయితే అవన్నీ గుర్తుండవు మనకు, అది ఇది రెండు మేనేజ్ చేసుకోవాలి. ఆ వేరే జాబ్కి మనకున్న డిఫరెన్స్ అది, టైమింగ్స్ అనేది మనకు కంప్లీట్గా సంబంధం.